జగిత్యాల జిల్లాకు జ్వరం పట్టుకుంది. జిల్లాలో ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. దోమల బెడద పెరగడం, పారిశుద్ధ్యం లోపించడంతో రోజురోజుకు జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా పల్లెల్లో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరాలు జ్వరాలు అంటే మామూలు జ్వరం కాదు, అవి ఉదయం వచ్చుకుంటూ పోతున్నాయి. వారం పోటీ మూడో ఒకసారి నాలుగో పోటీ అసలే పోతున్నాయి, అసలే పోతున్నాయి. ఒక వారం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వారం వచ్చిలో బెడ్గా ఉంటాం. ఒక బెడ్ మీద ముగ్గురు కలుగు బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. జ్వరాలు బాగా ప్రబలం అయింది. మూడు మాసాలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఈ కేసెస్ ఎక్కువ, ఎందుకంటే ఇంటికి వెదర్ చేసి వర్షాలు పడడం నీరు నిలవడం, తర్వాత చుట్టుపక్కల పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ దోమలు ఎక్కువగా ప్రబలి ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిలో ఎక్కువగా మనకు విషజ్వరాలు అంటే మనం అది ప్రాడుగా మాట్లాడుతాం. విషజ్వరాలు అంటే జనరల్గా వైరల్ ఫీవర్స్, ఈ వైరల్ ఫీవర్స్ అన్ని వైరల్ ఫీవర్స్ అన్ని డెంగ్యూ జనం అంటారు. జనరల్ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల యాజ్ సచ్ మోర్టాలిటీ అనేది చాలా తక్కువ. దగ్గర అదర్ కాజెస్ ప్లేట్లెట్స్ ఒకటే కాకుండా వేరే కాజెస్తో పేషెంట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్లేట్లెట్స్ మీద అంత పైన అవ్వాల్సిన బులెటిన్ ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి.